గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ ఉద్యోగులకు 7.5% పిఆర్సీ ఇవ్వాలని బిష్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు బగ్గుమన్నాయి. 60% కావాలని డిమాండ్ చేశాయి. కొన్ని ఉద్యోగ సంఘాలతో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చర్చించారు. కానీ ఉద్యోగ సంఘాలన్నీ కేసీఆర్ తో తేల్చుకుంటామని ప్రకటించాయి. అంతే ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. అటు కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు వస్తారో తెలియదు. ప్రగతి భవన్ నుంచి ఎప్పుడు ఫామ్ హౌస్ కు వెళ్తారో తెలియదు. ఎప్పుడు ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతారో క్లారిటీ లేదు. కానీ ఈ లోపు మాత్రం పుణ్యకాలం మాత్రం గడిచిపోతుంది. పిఆర్సీ ఇప్పుడు లేదన్న సంకేతాలు ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు పంపుతుంది. ఉద్యోగులు ఊహించినంత పిఆర్సీ ఇస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఊరిస్తున్నారు. దీంతో ఉద్యోగులు కేసీఆర్ ఇస్తారని అనుకుంటున్నారు. పెద్దగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం లేదు. కానీ ఉద్యోగ సంఘాల ఈ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ఆ పిసరంత పిఆర్సీ ఇవ్వకపోయినా పోయేదేముందిలే అనుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు త్రిసభ్య కమిటీ నియమించారు. కొన్ని కమిటీతో సిఎస్ సోమేష్ నేతృత్వంలోని కమిటీ చర్చించింది. ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉంది కానీ సమర్పించలేదు. ఇంకా ఇతర సంఘాలతోనూ చర్చిస్తామని తాజాగా ప్రభుత్వ వర్గాలు సమాచారాన్ని లీక్ చేశాయి. చర్చల ప్రక్రియ పేరుతో ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాలు ఉద్యోగుల్లో ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో యూనియన్లను నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. సమ్మెకు దిగిన కార్మికులతోనే యూనియన్ లీడర్లపై విమర్శలు చేసే విధంగా చేసి విజయవంతమైంది. ఇప్పుడు ఉద్యోగుల విషయంలోనూ అదే ప్లాన్ కేసీఆర్ అమలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు అనుకుంటున్నారు. ఇప్పటికైతే ఉద్యోగ సంఘాల నేతల మధ్య రగడ సృష్టించి టైం పాస్ చేస్తారని, ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లు ఇతర అడ్డంకులు వస్తాయని, అందుకే పిఆర్సీ గురించి ఉద్యోగులు ఇప్పుడల్లా ఆశలు పెట్టుకోవడం అత్యాశయనన్న సెటైళ్లు విపక్ష నేతల నుంచి వస్తున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే